హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు మా తమ్ముడు వాళ్ళ పాపది వేద ప్రజలది ఫస్ట్ బర్త్డే చట్నీస్లో అంటే కేపీహెచ్పి చట్నీస్లో చేస్తున్నారు నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే మామూలుగా మా వాళ్ళందరి కోరిక మేరకు ఫొటోస్ అంటే మనకు ఎప్పటికైనా కొన్నాళ్ళ తర్వాత అవి ఎప్పుడో కనిపించకుండా ఎక్కడో మెమోరీకి ఎక్కడికో కిందకి వెళ్ళిపోతాయి అందరూ ఏంటంటే వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెడితే ఎందుకంటే ఫోటోగ్రాఫర్ని పెట్టలేదు ఫంక్షన్లో సో మా వాళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు నేను వీడియో షూట్ చేసి పెడదామని అనుకుంటున్నాను ఇది కొంచెం మా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను నేను అంటే ఇది ఎవరికి యూజ్ఫుల్లా కాదని కాదు కానీ మా మెమోరీస్ని నేను సేవ్ చేసుకోవాలి అని అనిపించి ఫస్ట్ బర్త్డే కాబట్టి మా తమ్ముడు వాళ్ళ పాప ఇగో మా తమ్ముడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా బంగారు కొండ మా తమ్ముడు వాడు ఎందుకంటే మేము ఇద్దరు తమ్ముళ్ళు మా అన్నయ్య కూడా కదా మిగతా ఎనిమిది మంది మేము కజిన్స్ కదా మీ అందరూ కూడా చూసే ఉండుంటారు మమ్మల్ని చాలా మంచి బాండింగ్తో ఉంటాం మేము అందరూ సో ఫంక్షన్ అయితే అద్దరిపోయేలా అంతా అరేంజ్ చేసుకున్నారు మా తమ్ముడు మరదలు కూడా ఇద్దరును మా చిట్టుతల్లి వేద ప్రజ్వలకి ఫస్ట్ బర్త్డే కదా ఇగో వాళ్ళ అమ్మ చేతిలో ఎత్తుకొని అమ్మ ఎత్తుకుని తిరుగుతుంది ఆల్రెడీ మా కజిన్స్ ఇగో మా చిన్ని వైష్ణవి కూడా వచ్చేసింది మా వాళ్ళందరూ అంటే బాగా క్లోజ్గా ఉంటాం మేము చక్కగాను ఒక ఫ్యామిలీ అంటే ఎంత బాగుంటుంది ఇగో మా బుజ్జి గుండు వేద ప్రజల అస్సలు కొత్త ఉండదు ఏడవదు ఎక్కడను చాలా బాగా ముద్దుగా ఉంటుంది దాని అయితే నేను బుగ్గలు కొరికేస్తూ ఉంటాను నలిపేసి చాలామంది ఏంటంటే కొంచెం లేట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఫొటోస్ ఏమైనా చూడాలనుకున్న వాళ్ళకి ఎవరిని అడగాలి ఎక్కడ ఫొటోస్ చూడాలి అని పాపం కొంచెం సందేహం ఉంటుంది కదా అందుకని వీడియో తీయమని చెప్పారు సో మన ఛానల్ అయితే చూస్తానని చెప్పని వీళ్ళిద్దరూ మా కజిన్స్ మధ్యలో అక్క శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ మా అక్క మా స్టీకర్కి సీటు కోసం మా అక్కనే అడిగాను మా అక్క జ్యువెలరీ కానీ ఏదైనా కూడా అసలు ఎక్సలెంట్ కలెక్షన్గా ఉంటుంది అందుకనే మా కజిన్స్ అందరినీ ఒక్కొక్కసారి అలా తీస్తాను మా బుల్లి వరేష్ణవి సిరిపెద్దమ్మ నా డ్రెస్ చూపించేవా ఒకసారి అడుగుతుంది క్యూట్ గాను డెకరేషన్ అది కూడా హాల్లో ఎంత బాగా చేశారంటే నిజంగా ఈవినింగ్ ప్లజెంట్గా అనిపించి దాని అంటే పింక్ కదా మామూలుగా గర్ల్స్కి ఇష్టం కదా సో దానికి తగ్గట్టుగానే మా మరదలు ఇవన్నీ ప్లాన్ చేసిందట అన్నీ బార్బీ సెట్స్ కానీ అదే ఏవో వాటికి పేర్లు ఉంటాయి కదా మొత్తం అమ్మాయిల పేర్లు కానీ అవన్నీ నేను తనే మొత్తం అంతా సెలెక్ట్ చేసి నాకు ఈ రకంగా కావాలి అని చెప్పిందట ఎంత ఎంతైనా అమ్మాయిలు అంటే అబ్బాయిలకన్నా కొంచెం ఇలాంటివి కూతురు గురించి అమ్మాయిలకి ఎక్కువ అమ్మాయిలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అందుకని ఆ రకంగా తను ప్లాన్ చేసింది ఈనే మా బాబాయ్ గారు మీకు అంతకుముందు నేను మా బాబాయ్ గారు వాళ్ళ షష్టి పూర్తి కార్యక్రమం ఒకసారి షేర్ చేశాను మీకు ఈ బాబాయ్ గారు వాళ్ళదే వాళ్ళ ఇది అదిగో బుడ్డీలు దాని ఫ్రాక్ వేసుకుని మంచిగా బొమ్మల రెడీ అయిపోయింది దానికన్నా దాని ఫ్రాకే మాకైతే హెవీగా అనిపించింది అంత బుట్టగా ఉంది బలి ఫ్రాక్ చూస్తుంటే ముద్దుగాను ఇంకా బెలూన్స్ మధ్యలో వదిలేస్తే చక్కగా ఆడుకుంటూ ఏడవకుండా అదంతా పాకేసి పాకేసి తిరిగేసింది మొత్తం అసలు ఇంకా మాకేంటంటే ఏదైనా బెలూన్ పేలితే ఏడుస్తుందేమో అని భయపడ్డాం కానీ అస్సలు ఏడవకుండా చక్కగా ఆడుకుంది పాపం పేచీ పెట్టదు బంగారు తల్లి నిజంగా నేను ఈ కేక్ మామూలుగా మనం ఆర్డర్ ఇచ్చితే వస్తాయని అనుకుంటాం కానీ మీకు మీ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాను మా అక్క అంటే మా కజిన్ ఇందాక మీకు కాలేజ్ ప్రిన్సిపల్ అని చెప్పాను కదా వాళ్ళ అక్క అంటే మా పెద్దమ్మ గారు అమ్మాయి పెద్దమ్మాయి అంటే ఫస్ట్ మా ఫ్యామిలీలో ఈ అక్క కేక్స్ చేస్తుంది నిజంగా ఎక్సలెంట్ ఇంకా మా ఫ్యామిలీలో మేము అలాంటి కేక్స్ ఎప్పుడు చూసి కూడా ఎరగం అలాంటి కేక్స్ చేస్తుంది ఎక్స్పర్ట్ ఇంకా మామూలుగా బయట కూడా మామూలుగా ఎవరికైనా కూడా ఆర్డర్ ప్రకారం కూడా చేసి ఇస్తూ ఉంటుంది అంటే అసలు న్యూ మోడల్స్ అనమాట మనం ఎక్కడ చూసి ఉండము తనే ఎంత పెద్ద కేక్ తీసుకొచ్చి చేసింది యాక్చువల్గా వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా సీమంతానికి కూడా ఇలాంటి ఒక థీమ్ ప్రకారం చేసుకొచ్చింది ఎంగేజ్మెంట్ కంటే ఒక థీమ్ ప్రకారం చే ఎవరింట్లో ఏదైనా కూడా మా సంజయ్ మాత్రం కేక్ తీసుకొస్తుంది అంటే ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఈ రకంగా మనకు చెప్పే టైం వచ్చినట్టు ఇలా అందరినీ చూపించే అవకాశం ఇవన్నీ మెమోరీస్ కదా సో ఆ మెమోరీస్ అన్నీ మన వీడియోలో షేర్ స్టోర్ చేసుకోవాలి అని చెప్పని అక్క నేను కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు నీ కేక్స్కి ఫ్యాన్స్ అందరూ ఉంటారు అని చెప్పని అడిగాను అక్కని చాలా ఓపిక్గా చేస్తుంది ఎంత ఓపికో కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ కూడా బాగా నేర్చుకుంటుంది మా అక్క అందరూ ఇంక అందరం బాగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటూ ఉంటాము సో మా అక్క మేము అందరం ఎంజాయ్ చేసాము ఆ రోజు నిన్న నెట్ ఫంక్షన్ అందుకనే నేను వీడియో మీ అందరికీ పోస్ట్ చేయలేకపోయాను నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత ఫంక్షన్కి వెళ్ళి యాక్చువల్గా మా శ్రీకర్ ఎగ్జామ్ కానీ వెళ్ళాం మేము శ్రీకర్ ఇంటర్మీడియట్ కాలేజ్కి మా అక్క చెప్పాను కదా శ్రీ చైతన్య కాలేజ్ ఒక బ్రాంచ్ ప్రిన్సిపల్ అని చెప్పని అక్క హ్యాండ్ ఓవర్లో ఎగ్జామ్ రాయిద్దామని వెళ్ళి అక్కడి నుంచి బర్త్డే పార్టీకి వెళ్ళాము సో బర్త్డే బొమ్మ మా తమ్ముడు మరొదరు అందరూ రెడీ అయిపోయారు పిల్లలందరూ బెలూన్స్ పేలుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి పేలగొట్ట మరీ సందడి చేసేస్తున్నారు ఇది ఫస్ట్ ఏంటంటే పాపప్ కేక్ అంటే కేక్ని వాళ్ళు చిన్నపిల్లలు తీసి తింటూ ఉంటారుగా చేతులతో ఇలా నొక్కేసి తీసేసి ఆ టైప్లో దాన్ని కూర్చోబెట్టారు చిన్న కేక్ ముందు ఇంకంతే ఒక పట్టు పట్టింది మా ప్రజల కేక్ అంతా పులిమేసి బట్టలకంతా పాస్కుని ఇంకా నానా హడావిడి చేసేసింది మాకేమో ఫ్రాక్ అంతా పాడైపోతుందేమో అని టెన్షన్ టెన్షను చిన్న కేక్ అంతా అయితే పీక్ పక్కన పెట్టింది నెక్స్ట్ అప్పుడు పెద్ద కేక్ అంతా కట్ చేసి సరదాగా తిరిగాము ఎంజాయ్ చేసాం పార్టీని అందరూ ఫొటోస్ బాగా సందడిగా గడిచింది ఇంకో మా కజిన్స్ అందరం లాస్ట్లో ఎవరు ఎక్కడ ఏ పార్టీ జరిగినా మా కజిన్స్ బావగారులు మా బ్రదర్లు కానీ మేము ఇంకెవరిని పట్టించుకో మా లోకంలో మేము ఉంటాము మా ఫోటో సెషను మా కజిన్స్ అందరూ ఫొటో సెషను గ్రూ రకరకాల పోజెస్ పెట్టడాలు కానీ అంటే సొంత వాళ్ళు ఎలా ఉంటారు అంత బాగా ఉన్నట్టుగా ఉంటాము అదొకటి మేము మేము ఎప్పుడూ బ్లెస్డ్గా ఫీల్ అవుతాము మా అమ్మమ్మగారు మా తాతగారి నుంచి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అవి మాకు ఈ రకంగా వచ్చాయని చెప్పి అనుకుంటూ ఉంటాము మా బావగారు కూడా బాగా క్లోజ్గా ఉంటారు మాతో అంటే జోకులు వేస్తూ మేము వేస్తూ సరదాగా అందరం కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మా బావగారికి ఫోన్ అప్పగించి రకరకాల భంగిమలు పెడుతూ ఉంటాం అక్క చెడ్లందరం మేము ఓ పిగ్గా పాపం ఫొటోస్ తీస్తూ ఉంటారు ఫుడ్ అది కూడా ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అంటే కొంచెం ఫస్ట్ బర్త్డే కదా కొంచెం మెమొరబుల్గా ఉండాలి దానికి తెలియదు కానీ ఏంటంటే ఫస్ట్ బర్త్డే అని సార్ కొంచెం పేరెంట్స్కి ఏంటంటే చెయ్యాలి మంచిగా గ్రాండ్గా అనిపిస్తుంది కదా అలా మా పిన్ని బాబయ్య మా తమ్ముడు మరదలు కలిసి ప్లాన్ చేసిన ఫస్ట్ బర్త్డే మేమందరం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరం కలిసాము మొన్న ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు ఇంకో అమ్మాయిది ఎంగేజ్మెంట్ వీడియో మీకు చిన్న క్లిప్పింగ్ షేర్ చేశాను కదా సండే ఇది మళ్ళీ నెక్స్ట్ టూ డేస్కి మళ్ళీ ఫంక్షను ఇంకా చాలా ఉన్నాయి అదే ఫంక్షన్స్ అని నేను సరదాగా ఏంటంటే మాకు ఒక మెమోరీలా ఉండడానికి ఒకటి అలాగే నా ఆనందాన్ని మీకు కూడా షేర్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో క్లిప్పింగ్ షేర్ చేశాను మా బుడ్డీలు చూసారా కేక్ అంతా పీకి పక్కన పెట్టి హడావిడి హడావుడి చేస్తోంది ఇవన్నీ ఏంటంటే క్యూట్ మూమెంట్స్గా ఉంటాయి కదా మనం వాటిని ఈ వీడియో అంటే ఎప్పటికీ ఉండిపోతుంది మనకి యూట్యూబ్ ఉన్నంతకాలం ఇలాంటి వీడియో ఉండిపోతుంది కాబట్టి చాలామంది రేపు వీడియో మీరు పెడితే మేము చూస్తామండి అని చెప్పని అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉండి అడగడం నాకు ఇంకాస్త హ్యాపీ అనిపించింది రేపు వీడియో తిరిగాడు పెట్టవే ఈ వీడియో మేము బర్త్డే చూస్తాము కొంచెం లేట్గా వచ్చాము లేకపోతే సరిగ్గా ప్రతీది దగ్గరికి వెళ్ళి మనం క్లిప్పింగ్ చూడలేకపోతాం కదా పిల్లవని అని పెట్టమంటే నేను సరే ఈరోజు వీడియో మీకు ఇదే పోస్ట్ చేస్తాను అని చెప్పని అక్కడున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్పాను అందరూ ఈరోజు వీడియో కోసం మాకు తెలిసిన వాళ్ళు మాత్రం ఎదురు చూస్తారు దాంతోపు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అంటే మామూలుగా మేము ఏం కట్టుకున్నా కూడా ఓన్లీ ఓన్ సిస్టర్స్ కానీ అలాగే మాట్లాడుకుంటారు అనుకుంటాం కానీ మా కజిన్స్ దగ్గర ఉన్నది ఏంటంటే మేము అందరం కలిసే మాట్లాడుకుంటాం ఏం కట్టుకోవాలని కానీ ఏం ఇద్దామని కానీ లేకపోతే ఏం మనం ప్లాన్ చేసుకుందాం అని కానీ ఎలా వద్దామని కానీ ఏదైనా సరే మనకెందుకు అని కాకుండా అలా ఒకరికొకళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేనే అడగాలి నేనే ముందు చెప్పాలి అలా ఎప్పుడు మాకు భేదభావం లేకుండా కూడా మేము ఒకరికొకళ్ళు అన్నీ షేర్ చేసుకుని అవన్నీ ఖచ్చితంగా అది ఒకవేళ మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే అంటే మా పెద్దమ్మలు పిన్నులు ఎవరైనా బర్త్డే కానీ ఏదైనా అకేషన్ మిస్ అయితే వాళ్ళకి ఆ మిస్ అయిన ఫీలింగ్ కలగకుండా కూడా మేము లైవ్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా వీడియో కాల్ చేయడం కానీ అలాంటివి కూడా చేస్తూ ఉంటాము ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరు మిస్ అయినా కూడా మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది మా కజిన్ మా చెల్లి ఇంకొకటి బెంగళూరులో ఒకరి ఎప్పుడు మిస్ అవుతుంది దాన్ని అనుకుంటూ తలుచుకుంటూ ఉంటాం మేము అది కూడా వస్తే బాగుండేది అని చెప్పని మ్యాక్సిమం అందరూ మేము హైదరాబాద్లోనే ఉన్నాము సో అందుకని ఏంటంటే మాకు ఇంకా సందడిగా ఉంటుంది ఫోటో అంటే చాలా ఇంకా ఇక మా తమ్ముడు మరదల పిల్లతోటి ఓన్లీ కజిన్స్ మా తమ్ముడితోటి మళ్ళీ ఇంకొక ఫోటో అలా రకరకాల ఫొటోస్ బావగారులు అక్కలు మా మరదలు అందరూ తమ్ముడు వీళ్ళందరితో కూడా ఒక ఫో ఫోటో స్టేజ్ మీద ఒక ఫోటో ఇలా రకరకాల ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసాము ఇది వాళ్ళ వీడియో సరదాగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్